హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ణా స్వీట్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను టొమాటో రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇది ఏంటంటే మనకి జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు అసలు ఏం తినాలనిపించదు, ఆ టైంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం టొమాటో ముక్కల్ని పెద్ద పెద్దగా కట్ చేసుకొని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి. 4 పచ్చిమిర్చీలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగినట్టుగా మనకి ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత కారం, నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసానండి. ఇలా వేసుకొని ముందుగా కలిపి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేయాలి. ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం వాటరీగా చేసుకోవాలి. ఇది 10 నుంచి 15 నిమిషాలు మరగబెట్టుకోవాలండి. కొంచెం దగ్గరికి వచ్చాక దీంట్లోకి ధనియాల పొడి 1 స్పూన్ కూడా వేసుకోవాలి. ఇలా మరిగించుకోవాలండి. ఈ చారు మనకి జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు, ఏమి తినాలనిపించినప్పుడు ఈ చారు ఇలా ఈజీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నోటికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.